हेलो फ्रेंड्स, दिस इज डॉक्टर ईश्वर। हाउ आर यू? वायरस अनेदी ये उपरितलाल मीद एंत कालं जीविस्तुंदी, मनकु दोरिके डेली डेली नीड्स नी नित्यावसरालनी ये विधंगा डिसइन्फेक्टेंट चेसुकोवाली अने विषयानी नेनु ई वीडियोलो मीकु चेप्पडं जरिगिंदी। वेलकम बैक टू मेडिकल ट्रीटमेंट्स। మనము వైరస్ లైఫ్ స్పాన్ అనేది ఏ సర్ఫేసెస్ మీద ఎంత ఉంటుంది అని తెలుసుకోవడానికి ముందు మనం ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి। ఒకటి వాతావరణంలోని తేమ హ్యూమిడిటీ, ఇంకొకటి టెంపరేచర్। సో హ్యూమిడిటీ గురించి మాట్లాడదాం। హ్యూమిడిటీ అంటే వాతావరణంలో ఉన్నటువంటి తేమ శాతం। ఈ తేమ అనేది వాతావరణంలో ఉన్న గాలికి నీటిని పట్టి ఉంచే కెపాసిటీ అన్నమాట। పొడి గాలి ఉందనుకోండి, దానికి వాటర్ను పట్టి ఉంచుకునే కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది। అది వింటర్ లో గాని రైనీ సీజన్ లో గాని వాటర్ ను పట్టుకునే కెపాసిటీ గాల్లో తక్కువగా ఉంటుంది। అంటే తేమ అనేది సమ్మర్ సీజన్ లో ఎక్కువగాను వింటర్ సీజన్ లో అండ్ రైనీ సీజన్ లో తక్కువగాను ఉంటుందని చెప్పుకోవచ్చు అన్నమాట। ఇంకొకటి ఏందంటే టెంపరేచర్. టెంపరేచర్ కూడా వైరస్ యొక్క జీవితకాలాన్ని డిసైడ్ చేస్తుందని చెప్పొచ్చు అన్నమాట। తక్కువ టెంపరేచర్లలో వైరస్ జీవితకాలం అనేది ఎక్కువగాను, ఎక్కువ టెంపరేచర్లలో వైరస్ జీవితకాలం అనేది తక్కువగాను ఉంటుందని చెప్పొచ్చు। అంటే సమ్మర్ లో వైరస్ జీవితకాలం అనేది తగ్గుతుంది, వింటర్ అండ్ రైనీ సీజన్ లో పెరగడం గాని అంతే గాని ఉండొచ్చు అన్నమాట। అలాగే చాలా సైంటిఫిక్ పేపర్స్ లో దీని గురించి చెప్పడం జరిగింది, ఫుడ్ ద్వారా వైరస్ అనేది ట్రాన్స్మిషన్ జరగదు అని। కాకపోతే ఇక్కడ 0% రిస్క్ ఉంటదని మాత్రం ఎక్కడ చెప్పబడలేదు। అయితే నేను ఇక్కడ మీకు ఒక కొన్ని ఉపరితలాల మీద వైరస్ జీవితకాలం ఎలా ఉంటుందని చెప్పేసి నేను ఇప్పుడు ఇక్కడ ఈ చార్ట్ లో చూపెడుతున్నాను। అంటే వాళ్ళు సైంటిస్టులు ఒక రీసెర్చ్ చేసి 21 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 40% హ్యూమిడిటీ ఉన్నటువంటి కండిషన్స్ లలో వైరస్ యొక్క జీవితకాలం ఎలా ఉంటుందని డిసైడ్ చేయడం జరిగింది। ముందుగా స్టీల్ గనుక తీసుకున్నట్లయితే, మన ఇంట్లో వాడే స్టీల్ బిందెలు గాని, స్టీల్ పాత్రలు గాని, ప్లేట్స్ గానీ, గ్లాసెస్ గానీ ఏదైనా కానీ తీసుకున్నట్లయితే దాని మీద వైరస్ యొక్క జీవితకాలం 3 డేస్ ఉండేందుకు అవకాశం ఉంటుందన్నమాట। ప్లాస్టిక్ తీసుకున్నట్లయితే, ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ గానీ, ప్లాస్టిక్ కంటైనర్స్ గానీ, పిల్లలు ఆడుకునే టాయ్స్ గానీ, వీటి మీద కూడా 3 డేస్ ఉంటుందని చెప్పడం జరిగింది। తర్వాత ఈ ఆన్లైన్ ప్యాకేజెస్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ మీరు చూసే ఉంటారు, అవి కార్డ్బోర్డ్ ప్యాకేజ్ అనేది రావడం జరుగుతుంది। కార్డ్బోర్డ్ మీద ఈ వైరస్ అనేది 24 అవర్స్ ఉండేందుకు అవకాశం ఉంటుంది। అలాగే ఎయిర్ లో కనుక చూసినట్లయితే, సపోజ్ కరోనా పాజిటివ్ వ్యక్తి ఆ ప్రాంతంలో ఉండినట్లయితే కనుక, ఏరోజాల్స్ కనుక అతని నుండి జనరేట్ అయినట్లయితే కనుక, లేకపోతే ఆయన కాఫ్ చేసినప్పుడు కానీ అతను బయటకు వచ్చినటువంటి డ్రాప్లెట్స్ అయితేంది, అది ఎయిర్ లో 2 అవర్స్ ఉండేందుకు అవకాశం ఉంటుందన్నమాట। ఈ 2 అవర్స్ లో మనం కనుక అక్కడికి పోయినట్లయితే మనము అఫెక్ట్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది। ఆ తర్వాత కాపర్ పాత్రలు, కాపర్ బాటిల్స్, కాపర్ బిందెలు కనుక చూసినట్లయితే వాటి మీద 4 అవర్స్ ఉంటుందని చెప్పడం జరిగింది। ఆ తర్వాత వుడ్ కనుక చూసినట్లయితే, ఈ చెక్క మీద అంటే యూజువల్ డోర్స్ మీద కానీ లేకపోతే విండోస్ మీద కానీ 24 అవర్స్ ఉండేందుకు అవకాశం ఉంటుందన్నమాట। అలాగే క్లాత్స్ కూడా, బట్టల మీద, తర్వాత మనం వాడే కర్చిప్స్, టవల్స్ వీటన్నిటి మీద కూడా మనకు 24 అవర్స్ ఉంటుందని చెప్పొచ్చు। తర్వాత పేపర్లు, మనకు డైలీ వచ్చే న్యూస్ పేపరు అండ్ యూజువల్ గా మనం వాడే టిష్యూ పేపర్స్ వీటన్నిటి మీద వైరస్ అనేది 1 అవర్ వరకు ఉంటుందండి। తర్వాత ఇంకొకటి ఏంటంటే గ్లాస్, గ్లాస్ గ్లాస్ విషయానికి వచ్చినట్టయితే గ్లాస్ మీద మనకు 48 అవర్స్ వరకు ఉంటుందని చెప్పడం జరిగింది। ఇకపోతే మన డైలీ నీడ్స్ మనం ఎలా డిసిన్ఫెక్టెంట్ చేసుకోవాలనే విషయానికి వస్తే, ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంతకుముందు ఆన్లైన్ ప్యాకేజ్ ఏదైతే ఉన్నాయో, కార్డ్బోర్డు వీటన్నిటి మీద మనకు వైరస్ అనేది 24 అవర్స్ వరకు ఉండేందుకు అవకాశం ఉంటుంది। లేదు వాటిని మనం ఇమీడియట్ గా వాడాలి అనుకుందాం, అప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఆ వాటి మీద శానిటైజర్ స్ప్రే చేసేసి ఒక 5 to 6 మినిట్స్ తర్వాత దాన్ని వాడుకోవచ్చు అండి। ఈ శానిటైజర్స్ అనేది డెఫినెట్ గా 70% ఆల్కహాల్ పర్సంటేజ్ ఉన్న శానిటైజర్స్ మాత్రమే వాడాలి। దాంట్లో ఇథైల్ ఆల్కహాల్ గానీ, ఐసోప్రోపైల్ ఆల్కహాల్ గానీ ఏదైనా కానీ 70% ఆల్కహాల్ ఉండే విధంగా మనం చూసుకోవాలి మన శానిటైజర్స్ లో। తర్వాత మనం మార్కెట్ లో దొరికే ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్ గానీ మనం విడిగా కనుక తెచ్చుకున్నట్లయితే కనుక, వాటిని రన్నింగ్ వాటర్లో తరోగా అంటే పూర్తిగా మంచిగా క్లీన్ చేసుకుంటే కనుక, బాగా క్లీన్ చేసుకుంటే కనుక సరిపోతుందండి, ఇంకేం అవసరం లేదు। కానీ మార్కెట్లో చాలా లిక్విడ్స్, చాలా జెల్లీస్ టైప్ వచ్చాయన్నమాట, వాటన్నిటిని వాటర్లో వేసేసి వాష్ చేయమని చెప్తున్నారు కొంతమంది అయితే। కొన్ని పేపర్స్లలో, కొన్ని ఆర్టికల్స్లో చెప్పడం జరిగింది, లిక్విడ్ బ్లీచ్, సోడియం హైపోక్లోరేట్, 5% సోడియం హైపోక్లోరేట్ను కూడా ఒక 5 to 10 ml ఒక 1 లీటర్లో కలిపేసి దాన్ని క్లీన్ చేయమని చెప్తున్నారు। లైజాల్ కూడా వాడుకోవచ్చని చెప్తున్నారు, బట్ అది ప్రాక్టికల్గా
కరెక్ట్ కాదు. సో ఎందుకంటే వాటికి సంబంధించి రిమ్నెంట్స్ అనేటి మన వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ మీద కానీ ఉంటాయి. సో అందుకనే వామ్ వాటర్లో కానీ లేకపోతే రన్నింగ్ వాటర్లో కానీ బాగా కడుక్కొని బాగా వాష్ చేసుకొని వాటిని కుక్ చేసుకోవడం అనేది బెటర్ అండి. ఇంకొకటి మనకు ప్యాక్డ్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ తెచ్చుకున్నట్లయితే కనుక వాటిని 72 అవర్స్ వరకు ఒక దగ్గర వదిలేసేసి ఆ తర్వాత వాడుకోవడం మంచిది. లేదంటే ఇమీడియట్గా వాడుకోవాలంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ లిక్విడ్ బ్లీచ్ కానీ లైజాల్ కానీ లేకపోతే శానిటైజర్ ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్ సొల్యూషన్స్ కానీ వేసేసి 5 to 6 మినిట్స్ తర్వాత వాడుకోవచ్చండి. నేను చాలా వరకు మార్కెట్లో దొరికే ఈ వెజిటబుల్ క్లీనింగ్ సొల్యూషన్స్ను నేను గమనిస్తే వాటిలో కంపోజిషన్ అంతా సిట్రిక్ యాసిడ్ బేస్డ్ కంపోజిషన్ ఉండేది. అంటే మనం ఈ లెమన్ వాటర్తో కూడా ఈ వెజిటబుల్స్ను పూర్తిగా వాష్ చేసుకొని కుక్ చేసుకోమని చెప్పేసి దీని బట్టి అర్థమవుతుందనమాట. అది ఫ్రెండ్స్ నేను ఈ వీడియో ద్వారా నేను మీకు ఎంతో కొంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీటన్నిటిని నేను ఆర్టికల్స్ బేస్ చేసుకొని ఇంటర్నెట్లో ఉన్నటువంటి ఎవిడెన్స్డ్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ ద్వారా నేను ఇక్కడ మీకు ఈ వాల్యూస్ ఇవ్వడం జరిగిందండి. సో వీటన్నిటిని మీరు గుర్తుపెట్టుకొని సో వాటి తగ్గట్టుగా మీరు శానిటైజ్ చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సో 3 థింగ్స్ ఎప్పుడు మర్చిపోకండి ఈ కరోనా వైరస్ విషయంలో. 1 ఈజ్ శానిటైజర్, 2nd ఈజ్ మాస్క్, 3rd సోషల్ డిస్టెన్సింగ్. SMS, డోంట్ ఫర్గెట్. ప్లీజ్ రిమెంబర్, స్టే హోమ్, స్టే సేఫ్. యువర్స్ డాక్టర్ ఈశ్వర్. Thank you.